इंद्रकीलाद्रिपै शरन्नवरात्रि उत्सवालु घनंगा जरुगुतुन्नायि। ई रोजु अम्मवारु दुर्गादेविगा भक्तुलकु दर्शनमिस्तुन्नारु। उदयं 3 गंटल नुंचे भक्तुलु बारुलु तीरारु। दुर्गादेवि अलंकारानिकि एंतो विशिष्टत उंदि। दुर्गमुडु अने राक्षसुडिनि अष्टमि तिथि रोजुन अम्मवारु संहरिंचिंदनि पुराणालु चेप्तुन्नायि। अंदुके इवाळ दुर्गादेविगा दर्शनमिस्तारु। నవరాత్రులలో వచ్చే అష్టమి రోజు కనిపించే అమ్మవారిని దుర్గాష్టమిగా పిలుస్తారు। ఇవాళ అమ్మవారు త్రిశూలం ధరించి సింహాసనంపై అధిష్ఠించి ఉంటుంది। బంగారు కిరీటాన్ని ధరించి ఆమె తన కాలికింద దుర్గా మాసురుడు మహిషాసురుని తొక్కి పట్టి ఉంచుతూ దర్శనమిస్తుంది। దుర్గాదేవి దర్శనం కోసం భక్తులు తరలి వస్తున్నారు। ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి। దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు। రైట్ మల్లికార్జున్ చెప్పండి, అక్కడ శరన్నవరాత్రి ఉత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయి, భక్తుల రద్దీకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, అప్డేట్స్ ఏంటి? ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి। ఈరోజు దుర్గాదేవిగా కూడా భక్తులకు అమ్మవారు దర్శనమిస్తా ఉన్నారు। ఉదయం 3 గంటల నుండి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా క్యూ లైన్ లో నుంచి అమ్మవారిని దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది। అయితే ఆ దుర్గాదేవి అలంకరణకు ఎంతో విశిష్టత ఉందని చెప్పుకోవచ్చు। ఎందుకంటే దుర్గతులను రూపమాపే దుర్గా అవతారంలో కూడా దుర్గేశుడు అనే రాక్షసుడిని అష్టమి తిథి రోజున సంహరించిందని, అందుకే దుర్గా కూడా కీర్తించబడతా ఉన్నారు। అందుకే నవరాత్రుల్లో వచ్చే అష్టమిని దుర్గాష్టమిగా కూడా పిలుస్తూ ఉంటారు। దుర్గాష్టమి నాడు దుర్గాదేవిగా భక్తులకు అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు। అట్లాగే దుర్గాదేవిని దర్శించుకుంటే దుర్గతుల నుండి తప్పించుకోవచ్చని కూడా భక్తులు ప్రగాఢ విశ్వాసం చూపిస్తూ ఉంటారు। అదే లోకకంటకుడైన దుర్గామాసురుడు అనే రాక్షసుని సంహరించి దుర్గతులను పోగొట్టే దుర్గా వెలుగుతున్న కీలాద్రిపై కూడా స్వయంగా ఆవిర్భవించిందని ఆ తిథిగా కూడా ఉంది। అందుకే దుర్గాష్టమిగా పిలువబడుతుంది। దుర్గేతుని నాశనమే ఆ వాక్యం కూడా భక్తులకు శుభాను కలగజేస్తుందని కూడా విశ్వసిస్తూ ఉంటారు। అమ్మవారు త్రిశూలం ధరించి సింహంపై కూడా అధిష్ఠించి ఉంటుంది। అలాగే బంగారు కిరీటాన్ని ధరించి ఆమె తన కాలి కింద దుర్గాసురుడు మహిషాసురుని తొక్కిపట్టి ఉంచుతూ దర్శనమిస్తుంది। అలాగే దుర్గాదేవి దర్శనం కోసం కూడా భక్తులు బారులు తీరుతూ కనిపిస్తా ఉన్నారు। మనం చూస్తా ఉన్నాం ఏతే క్యూ లైన్ లో కూడా ఏతే వినాయకుడి గుడి వద్ద నుంచి ప్రారంభమైన క్యూ లైన్ లో ఏతే 3-4 క్యూ లైన్లు కూడా ఒకటి ఉచిత దర్శనం కావచ్చు, అలాగే 100 రూపాయల దర్శనం కావచ్చు, 300 దర్శనం కావచ్చు, 500 దర్శనం క్యూ లైన్లు కూడా అక్కడి నుంచి ప్రారంభమయ్యాయి। అక్కడి నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా అన్ని ఏర్పాట్లను ఆలయ కమిటీ 15వ తేదీ నుంచి కూడా చేస్తూ ఉంది। ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా అన్ని ఏర్పాట్లను చేసుకుంటూ కూడా అయితే సంబంధించి అధికారులు సమన్వయ లోపం లేకుండా చేసుకుంటూ కూడా అమ్మవారి దర్శనాన్ని కూడా ఇక్కడ కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది। రేపు అమ్మవారు 2 అవతారాల్లో కూడా దర్శనమే ఉన్నారు। రేపు సాయంత్రం కృష్ణానదిలో కూడా తెప్పోత్సవ కార్యక్రమాన్ని కూడా రేపు నిర్వహించనున్నారు। రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్।